హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంధ్య ఈరోజు నేను మీకు పచ్చి జీడిపప్పు మామిడికాయ కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి జీడి పిక్కలను తీసుకుని వీటిని కట్ చేసి వీటి నుంచి పప్పు తీసుకుందాం ఇవి ఎలా కట్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇవి కట్ చేసేటప్పుడు హ్యాండ్స్కి గ్లౌజెస్ కానీ కవర్ కానీ వేసుకోండి లేనట్టయితే మీ హ్యాండ్స్కి ర్యాషెస్ వస్తాయి చూసారుగా నేను చూపించిన విధంగా ఇలా మధ్యలోకి కట్ చేయండి ఇవి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి చేయి జారి కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టండి తర్వాత వీటి నుంచి పప్పు తీసుకుందాం ఈ విధంగా పప్పును మొత్తం వచ్చుకోవాలి ఇవి పొట్టుతోనే వస్తుంది కదా పై పొట్టు తీయడం కొంచెం కష్టం అండి ఈజీగా రావడం కోసం నేను కొంచెం వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి టూ మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నాను టూ మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత వాటర్ తీసేసి పొట్టుని వలుచుకుందాం చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు ఈ విధంగా మొత్తం అంతా ఒలుచుకొని పక్కన పెట్టండి ఇంతలో కర్రీ స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుంటున్నాను హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూసుకోవచ్చు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే ఫస్ట్ పసుపు సాల్ట్ వేసుకున్నట్టయితే తొందరగా ఫ్రై అవుతాయి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేయండి కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి ఇలా కలిసిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ కనుక ఎక్కువ అయితే మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోతాయండి అందుకే వాటర్ చూసుకుని వేసుకోండి ఈ విధంగా వేసుకుని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న జీడిపప్పును వేసి వాటర్ అంతా ఇంకేంత వరకు ఉడికించుకోవడమే మూతపెట్టి సిమ్లో పెట్టి ఉడికించండి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఉడికిందే లేదో చూద్దాం చూసారుగా వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటాను చూడండి నోరుంచే మామిడికాయ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి